మహేష్ శర్మ గారు, ఈ రామాలయ నిర్మాణం అనేది నాగర శైలిలో జరిగింది. ఈ నిర్మాణ ప్రత్యేకత గురించి ఏం చెప్తారు? రామాలయం నాగర శైలిలో అద్భుతంగా జరిగింది. అక్కడ ప్రాంతంలో ఉండేటువంటి ఆ శైలి విధానం లోపల పూర్వం విక్రమాదిత్య మహారాజు కట్టించినటువంటిది. అంటే రాములవారి మందిరం ఉండేది, దశరథుని కాలం నుంచి ఆ మందిరాలు అట్లాగే ఉండేవి. కానీ తర్వాత కాలంలో ఏం జరిగిందో చరిత్ర తెలుసు. తర్వాత విక్రమాదిత్యుడు తర్వాత కాలంలో పోయింది. మళ్ళీ అదే స్థానం లోపల ఆ స్థానం కోసమే, ఎందుకోసం అంటే అక్కడ మనకు చరిత్ర స్పష్టంగా ఉంది కాబట్టి, అక్కడ పుట్టి ఉన్నాడు కాబట్టి, ఆయన పుట్టిన ప్లేస్లో ఆయనకిల్లు కట్టించాలి కదా, ఆయన స్థానంలో ఆయనకిల్లు కట్టించాలి కదా అని మనము చాలా తంటాలు పడ్డాం. మొత్తానికి స్వామి ఆశీర్వచనం వల్ల అద్భుతమైనటువంటి మందిర ఇంకో విశేషం ఏంటంటే, ఈ మందిర నిర్మాణానికి కూడా మన తెలుగు వారికి చాలా లింక్ ఉంది కదా. వరంగల్ నిట్ ప్రొఫెసర్ గారు పాండురంగారావు గారే దానికి డిజైన్ చేసినది, పునాది డిజైన్ చేసింది. దాదాపు వాళ్ళు ఫస్ట్ ప్లాన్ లోపల 40 అడుగులతో వేద్దాము, కాంక్రీట్ అవి వేసి చేద్దామన్నారు. కానీ కింది వెళ్తే మొత్తం సరయూ నది తీరం కాబట్టి సరయూ నది యొక్క మొత్తము ఆ ఇసుకది ఇంకా తేమ పోవట్లేదు. అందుకోసం ఏం చేసినారు, మళ్ళీ డిజైన్ మార్చాలని చెప్పి అప్పుడు పాండురంగారావు గారు మన వరంగల్ నిట్ ప్రొఫెసర్ గారు సూచన చేస్తే మళ్ళీ వారు ఇచ్చినటువంటి డిజైన్తో మళ్ళీ 50 అడుగుల కిందికి తీసుకువెళ్ళి దానిపైన 161 అడుగులతోటి ఇప్పుడు ఆలయ నిర్మాణం జరగబోతున్నది. 350 అడుగుల పొడవు, 161 అడుగుల ఎత్తు, 235 అడుగుల వెడల్పు, 50 అడుగుల పునాది, 8 ప్రధాన మంటపాలతో, 3 అంతస్తులతో అద్భుతంగా భవ్యంగా రమ్యంగా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి మందిరము నాగర శైలిలో నిర్మాణం జరుగుతున్నది. కానీ రాముడు అందరివాడు కదా, ఆయన ఇల్లు అట్లా అక్కడ ఉండే స్టైల్లో కట్టుకున్నాడు, అంతే కదండి. మన ప్రాంతంలో ఉంటే మన స్టైల్లో కట్టుకుంటాము, అట్లాగే అక్కడుంది. కానీ రాజద్వారము మన దక్షిణాదిలో ఉండేటువంటి, ఇక్కడ ఉండేటువంటి పెద్ద పెద్ద గోపురాలతో ఉంటుంది. ఆ రకమైనటువంటి నిర్మాణాలతో రాబోతూ ఉన్నది. ఇంకా పరిపూర్ణత వచ్చి ఇంకా అద్భుతంగా అది వైకుంఠం. నారాయణుడు భగవంతుడు ఉన్నాడంటే అది వైకుంఠంతో సమానము. దాంట్లో మనము చూడడమే తప్ప దాంట్లో ఏమి చేసేది లేదు, చూసి దండం పెట్టడమే. అంత అద్భుతమైనటువంటి అయోధ్యాపురి నిర్మాణం కాబోతున్నది. అలనాడు వాల్మీకి మహర్షి అయోధ్యను ఎలా వర్ణించినాడో అలాంటి అయోధ్యను మళ్ళీ మన కళ్ళారా చూడబోతూ ఉన్నాం. ఇక బాలరాముడి విగ్రహ విశిష్టత గురించి ఏం చెప్తారు శర్మ గారు? రాముడు, బాలరాముడిగా రేపు ప్రతిష్ఠ జరగబోతా ఉన్నది. బాలుడిగా ఎందుకంటే 100 సంవత్సరాలు జరిగినా రాముడు మంచి బాలుడే. రాముడిని ఇంతవరకు కూడా మంచి బాలుడు కాదని ఎవరు కూడా, సామెతని ఇంతవరకు తీసివేసింది లేదు. మళ్ళీ ఆయన పేరు రాముడే, కానీ మన వాళ్ళు వట్టి రాముడు అన్నారు, రామచంద్రుడు అంటారు. అంటే ఆయన ఎంత మనము ఎంత ఆరాధిస్తామంటే, ఈవెన్ రాముడు కృష్ణుడు అవతారాలు చూద్దాము, ఆయనే ఒకసారి రాముడిగా వచ్చాడు, ఒకసారి కృష్ణుడిగా వచ్చాడు. కానీ ఒకే వ్యక్తి అయినప్పటికీ కూడా ఒక యాంగిల్లో మనం అభిమానించగలుగుతాం. ఇంకో యాంగిల్లో మనం రాముడు మనవాడని చెప్పుకోవడానికి కారణం ఏంటంటే మన దగ్గరికి వచ్చాడు ఆయన.